कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। प्रिया भगवंतुलारा मन चला भाग्यवंतुलं चाला गोप्प रोजु राधाष्टमी अनि पिलुस्तारु कृष्णाष्टमी 15 రోజులైంది ఈ రోజు ఎంతో విశేషం కృష్ణాష్టమి లాగే ఈ రోజు కూడా ఉపవాసం చేయాలి మేమైతే ఉదయం నుంచి నీళ్లు కూడా తాగలేదు ఇప్పుడు సమయం బహుశా 7 గంటలు అంటే 7:30 అయింది మనం చాలా గొప్ప ప్రదేశంలో ఇస్కాన్ శ్రీకాకుళంలో అలా తిప్పడానమది చాలా మంచి అక్కడ ఉంది తిప్పు మంచి వాతావరణంలో ఉన్నాము ఆ చుట్టూ పొలాలు ఆ పక్కన నాగావళి చాలా అద్భుతమైన వాతావరణంలో ఉన్నాం అయితే రాధారాణి రాధాష్టమి విశేషం ఏంటంటే రాధారాణి భగవంతుడు కృష్ణుడి యొక్క హృదయమే భగవంతుడి యొక్క ఆనందం ఆవిని ఆహ్లాదిని శక్తి అంటారు కృష్ణుడి యొక్క ఆనందాన్ని బయటికి తీసి ఒక రూపం చేస్తే ఆవిడే రాధారాణి ఆవిడ బంగారు వర్ణంలో ఉంటుంది వృషభాను అనేటువంటి రాజుగారికి కమలంలో దొరికింది వాళ్ళ అమ్మగారి పేరు కీర్తిద వాళ్ళ చేత పెంచబడింది చాలా గొప్ప లీలలు చేసి అతి గొప్ప గోపిక అతి పెద్ద గోపిక కృష్ణ భక్తుల్లో చాలా చాలా ముందు ఫస్ట్ ఫస్ట్ ఎవరంటే రాధారాణి మనందరం కూడా కృష్ణుడు భక్త మనం ఆయన చేత భోగింపబడేవారు అంటే భోగము అంటే ఏదో భౌతికమైన ఆలోచన చేయకండి భగవంతుడికి ఏమీ అక్కర్లేదు ఆయనకి ఏమీ అక్కర్లేదు ప్రపంచం ప్రపంచంతో పని లేదు ఆయన సృష్టించింది కదా ఇది కాబట్టి భగవంతుడికి ఆనందాన్ని మనం ఇచ్చేవాళ్ళం కాదు భగవంతుడు మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు అటువంటి లీలామయుడైనటువంటి కృష్ణ భగవానుడు తన ఆనందాన్ని ఒక రూపం చేసి లోకంలో పెడితే ఆవిడ శ్రీమతి రాధారాణి రాధారాణి బృందావనం దగ్గర పరసాన అక్కడ రావల్ ఆ రావల్లో దొరికి పరసానలో పెరిగింది అందుకే మనం ఈరోజు ఖచ్చితంగా కీర్తిస్తాం ఏమని రాధారాణి కీ జై మహారాణి కీ జై రాధారాణి కీ జై మహారాణి కీ జై వృషభాను నందిని కీ జై 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 బోలో వృషభాను నందిని కీ జై 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 కాబట్టి మీరందరూ దగ్గరలో ఉండేటువంటి ఇస్కాన్ టెంపుల్కో చైతన్య మఠానికో గౌడీ మఠానికో కృష్ణుని ఆరాధించే ఏ స్థలానికైనా వెళ్ళి రాధాష్టమి చెయ్యండి ఉపవాసం చెయ్యండి ఇప్పుడే ఒక మాతాజీ చెప్పారు ఇవాళ 64 మాల చేస్తాన్ని అక్కడ మా బంగారు తల్లి ఎన్ని మాలు చేస్తుందో తిప్పు ఎన్ని మాలు చేస్తా ఇవాళ 16 అమ్మ ఏం పేరు రాకన్నా అబ్బా బంగారు తల్లి అంత మంచి పేరు భలే భలే సో నేను ఏం చదువుతున్నారా తల్లి చూసారా 7వ తరగతి చదివే అమ్మాయి ఇవాళ 16 మాలు జపం చేస్తాను బంగారు తల్లి నానా బంగారు తల్లి వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ రాధారాణి కృప నీపై దండిగా ఉందిగా మరి ఇటు మధు మరి 7వ తరగతి పాప 16 మాలలు ఇంకొక పెళ్ళైన ఆవిడ 64 మీరు కనీసం కొత్త నాలుగైనా చేయాలి కదా ఇవాళ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని ఇవాళ ఎక్కువ జపం చేసి రాధారాణి గురించి వినండి రాధారాణి గురించి ఎలా తెలుస్తుంది జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి రాధారాణి అని కొట్టేస్తే చాలు బోల్డ్ అన్ని ఇంగ్లీష్లో హిందీలో కీర్తనలు వస్తాయి లెక్చర్లు వస్తాయి పొద్దున్నే 3:30 లేచి అలా లెక్చర్ వింటూనే రెడీ అయ్యాను నేను రాధారాణి కీర్తనలు వింటూనే అందువల్ల మీరు ఈరోజంతా కూడా జపం చేయండి గుడికి వెళ్ళండి రాధారాణి కీర్తించండి చదవండి వినండి ప్రసాదం తినండి చెప్పండి 12 వరకు ఉపవాసం చేయండి శ్రీమతి రాధారాణికి జై శ్రీమతి రాధాష్టమికి జై శ్రీ రాధాష్టమి మహామహోత్సవకి జై నాగావళి మాయకి జై శ్రీ బలరామ్జీకి జై శిల ప్రభుపాదకి జై తథా గౌర ప్రమనందే హరి హరి బోల్ థాంక్యూ వెరీ మచ్